మహాసముద్రం ఇంకా పెళ్లి సందడి ఈ రెండు సినిమాలు దసరా కానుకగా రిలీజ్ అయ్యాయి. సో ఈ రెండు సినిమాలు ఒకటి పెద్ద సినిమా, మరొకటి యంగ్ జనరేషన్ సినిమా. సో ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా వచ్చింది పెళ్లి సందడి. మహాసముద్రానికి అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. చాలా కాలం తర్వాత హీరో సిద్ధార్థ్ తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న సినిమా. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ విభూతి డైరెక్షన్, శర్వానంద్ యాక్షన్, అలాగే ఇందులో హీరోయిన్స్ అన్యూ ఎమ్మాన్యుయల్, అతిథిరావు హైదరాల్లా గ్లామర్. సో ఇవన్నీ కలగలిపి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి మొదటి రోజు మహాసముద్రం సినిమా కలెక్షన్స్ కనుక చూసినట్లయితే నైజాం 4.5 కోట్లు, వైజాగ్ 1.5 కోట్లు, ఈస్ట్ 70 లక్షలు, వెస్ట్ 60 లక్షలు, కృష్ణా 40 లక్షలు, గుంటూరు 75 లక్షలు, నెల్లూరు 35 లక్షలు, ఆంధ్ర 3.5 కోట్లు, సీడెడ్ 1.5 కోట్లు, నైజాం ప్లస్ ఏపీ 8.2 కోట్లు, టోటల్గా 9.5 కోట్లు. అలాగే రోషన్ హీరోగా వచ్చినటువంటి సినిమా పెళ్లి సందడి. సో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో పర్యవేక్షణలో వచ్చినటువంటి ఈ సినిమా మంచి టాక్నైతే సొంతం చేసుకుంది. సో పెళ్లి సందడికి సంబంధించి తన తండ్రికి తగ్గ వారసుడిగా అని ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే నటనలోనూ డాన్స్లోనూ మంచి బ్యూటీని తీసుకుని వచ్చారు. సో ఇందులో కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటించింది మాధవి. అలాగే శోభు యాలగడ్డ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అందాన్ని అందించింది. ఈ మూవీ గురించి ప్రేక్షకులు బాగానే హైలైట్ చేస్తున్నారు. మినిమం టాక్ వచ్చినా ఫ్యామిలీ మొత్తం థియేటర్లకి క్యూ కడుతుందని చెప్తున్నారైతే, కథపై అంత మాట్లాడలేదు కానీ రోషన్ లీలా జోడి అలాగే ఎంఎం కీరవాణి సంగీతం ఈ సినిమాకి బాగా హైలైట్ అంటున్నారు. ముఖ్యంగా మధురా నగరి పాట అద్భుతంగా ఉందని, పాటలు ఆకట్టుకుంటున్నాయని చెప్తూ ఉన్నారు. సో పెళ్లి సందడి సినిమాకి సంబంధించి అందరూ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి కానీ వచ్చినట్లయితే నైజాం 3.1 కోటి, వైజాగ్ 1.5 కోట్లు, ఈస్ట్ 80 లక్షలు, వెస్ట్ 65 లక్షలు, కృష్ణా 42 లక్షలు, గుంటూరు 82 లక్షలు, నెల్లూరు 41 లక్షలు, ఆంధ్ర 2.7 కోట్లు, సీడెడ్ 1.4 కోట్లు, నైజాం ప్లస్ ఏపీ 6.2 కోట్లు, మొత్తంగా 9.5 కోటి ఉంది. అంటే ఇటు మహాసముద్రం అలాగే పెళ్లి సందడి ఈ రెండిట్లో మొదటి కలెక్షన్స్ తీసుకుంటే వివరాలు ఇలా ఉన్నాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.